హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి నేను ఈ రోజు కూడా మీ అందరి ముందుకి ఒక రెసిపీ తో వచ్చేసానండి రెసిపీ చేయడానికంటే ముందు కూడా మీ అందరికి కనుమ శుభాకాంక్షలు ఓకేనా ఒక రెసిపీ తో వచ్చేసానన్నాను కదా అది ఏంటంటే చికెన్ ఫ్రై బిర్యానీ చేయబోతున్నాను చికెన్ ఫ్రై బిర్యానీ చేయడానికి దాని కావాల్సిన పదార్థాలను కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇలా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకున్న తర్వాత దీంట్లో నేను 1/2 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి చెప్పాను కదా చికెన్ ఫ్రై బిర్యానీ అన్నాను కదా మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి అందుకని చెప్పి నేను 1/2 కిలో వరకు చికెన్ తీసుకున్నాను అంటే నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను దానికి తగ్గట్టుగా నేను 1/2 కిలో చికెన్ అయితే సరిపోతుంది నాకు ఇలా తీసుకున్న చికెన్ ని ఇప్పుడు ఈ బౌల్లో వేసేసుకున్నాను నీట్గా కడిగి ఉంచుకున్న చికెన్ అన్నమాట ఇది ఇలా వేసేసుకున్నాం ఇలా వేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం salt ఇంతైతే సరిపోతుందండి తర్వాత మనం బిర్యానీలో కూడా వేస్తాం కాబట్టి salt అనేది చూసుకొని వేసుకోవాలి ఇంతైతే సరిపోతుంది తర్వాత దీంట్లోనే కొంచెం కారం చూడండి ఒక 1 స్పూన్ వరకు వేస్తాను నేను తర్వాత దీంట్లోనే కొంచెం గరం మసాలా అంటే ఒక 1 స్పూన్ అయితే గరం మసాలా మనకి సరిపోతుంది తర్వాత దీంట్లోనే కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తాను చూస్తున్నారా चिकेन मसाला कोड़ा मन की इंतजे सरपोमी तरवा దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక 1 స్పూన్ అయితే మనకి సరిపోతుంది ఆ తర్వాత మనం బిర్యానీలో కూడా వేస్తాం కాబట్టి అన్ని కూడా చూసుకొని వేసుకోవాలన్నమాట మరి ఎక్కువ ఘాటు ఉంటే తినలేం కదండి అందుకని చెప్పి మనకి ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ ఎందుకంటే బైండింగ్ కోసం అని చెప్పి నేను కొంచెం తీసుకుంటున్నాను అంటే ఒక 1 స్పూన్ అయితే మనకి సరిపోతుంది ఇలా వేసుకొని అన్ని కలిసేంత వరకు ఒకసారి నీట్ గా కలిపేసుకుందాము ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే అంటే ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పి నేను ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటున్నాను ఓకేనా మీకు పెరుగు అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ ఇలా వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను ఇలా వేస్తున్నాను తర్వాత దీంట్లో ఏం చేయాలంటే ఒక 1/2 లెమన్ అన్నమాట ఒక 1/2 లెమన్ తీసుకొని నేను జ్యూస్ లా చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా వేసేస్తాను తర్వాత దీంట్లో వచ్చేసి నేను ఒక 1 ఎగ్ తీసుకుంటానండి చెప్పాను కదా ఇలాగా పెరుగు ఎగ్ వేసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను ఒక 1 ఎగ్ వేసేస్తున్నాను చూడండి మనకి మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందండి బయట అయితే కాదు కదా మనం ఇంట్లోనే తింటున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది తప్పకుండా అందరూ ఇలా వేసుకొని ట్రై చేయండి ఓకేనా ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ అన్ని ఒకసారి నీట్ గా కలిపేసుకుందాము మనం చేతితో కలుపుకుందామండి స్పూన్ తో కంటే కూడా చేతితో కలుపుకుంటే మనకి ఆ బైండింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చికెన్ కి అన్ని ఖచ్చితంగా పడుతుంది అందుకని చెప్పి మనం చేతితో నీట్ గా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా నీట్ గా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చికెన్ ని మనం ఒక అరగంట పాటు ప్లేట్ వేసి పక్కన పెట్టేసేయాలి ఎందుకోనంటే మనం వేసిన మసాలాలన్నీ కూడా చక్కగా చికెన్ కి పట్టాలి అంటే ఒక 1/2 అవర్ పడుతుందండి అలా పట్టినప్పుడే ఆ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అరగంట సేపు అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను అరగంట పాటు ప్లేట్ వేసి పక్కన పెట్టేస్తున్నాను ఓకే ఓకేనండి మనకి చికెన్ రెడీ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపు మనము టైం వేస్ట్ చేసుకోకుండా పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేస్తున్నాను గిన్నె మనకి తడి లేకుండా యూజ్ చేస్తున్నాం గిన్నె మనకి హీట్ ఎక్కింది కదా ఇప్పుడు దీంట్లో మనం నెయ్యి వేసేద్దాము ఇంతైతే మనకి సరిపోతుంది నెయ్యి కూడా లైట్ గా హీట్ ఎక్కిద్దాం నెయ్యి మనకి హీట్ ఎక్కిందండి ఇప్పుడు దీంట్లో మనకి బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ ఉంటాయి కదా వాటిని చేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోనే జీడిపప్పు కూడా వేసేద్దాము వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి పచ్చిమిర్చిని ఇలా చీలికిలుగా చేసుకొని వేసుకోవాలి ఇది మనం మిద్దె తోటలో వేసిన పచ్చిమిర్చి అన్నమాట తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాము ఇలా కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఆనియన్స్ అనేది కొంచెం లైట్గా ఫ్రై అవ్వనిద్దామండి అంటే మరి మాడిపోకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలాగే కలుపుకుంటూ ఉన్నాము మనకు కొంచెం టైం పడుతుంది మనకి ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది మరి మాడిపోవాల్సిన అవసరం లేదు తర్వాత ఇప్పుడు దీంట్లో ఏమంటే మనం ముందుగా తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత అయితే సరిపోతుంది మనకి వేసుకొని ఒకసారి పచ్చివాసన తొలగించే వరకు నీట్గా ఒక నిమిషం పాటు కలిపేస్తున్నాము
మనకి అల్లం వెల్లుల్లి చేర్చి పచ్చి వాసన వస్తుంది కదా అది పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఇలానే కలుపుకుంటూ ఉన్నాను ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్నాం కదా దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో మనము కొంచెం గరం మసాలా వేసుకోవాలి అంటే ఇది ఒక 1 స్పూన్ ఉంటుంది 1 స్పూన్ వరకు గరం మసాలా వేసేస్తున్నాను తర్వాత దీంట్లోనే నేను నా టేస్ట్ ని బట్టి చికెన్ మసాలా కూడా వేస్తున్నానండి చికెన్ మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇంత వేసేస్తున్నాను వేసిన తర్వాత దీంట్లోనే మనం బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి బిర్యానీ మసాలా కూడా ఒక 1 స్పూన్ వరకు వేస్తున్నాను చూస్తున్నారా ఇలా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తున్నాము మొత్తం కలిపేంత వరకు నీటుగా బాగా కలుపుతాము ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా వేసుకున్నాము ఇదైతే సరిపోతుంది తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కొద్దిగా వేసాము వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తాము మొత్తం కలిసేంత వరకు నీటుగా కలుపుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి నేను ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని ఇలా నానబెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అంటే 30 నిమిషాల పాటు ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ అన్నమాట ఇది ఇప్పుడు నేను ఈ రైస్ ని దీంట్లో వేసేస్తాను ఓకేనా ఇలా వేసేస్తున్నాం ఇలా రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేంత వరకు నీటిగా చిన్నగా కలుపుకుందామండి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదండి బాస్మతి రైస్ అనేది చాలా డెలికేట్ గా ఉంటుంది అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిసేంత వరకు నీటిగా కలిపేసుకుందాము ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే నేను చెప్పాను కదండి నేను ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ కు రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసుకోవాలి మనకి కొలత అనేది ఓకేనా నేను ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ వేసేస్తున్నాను ఇలా రెండు గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను సరే మనం ఆల్రెడీ ఫ్రైలో వేసాం కాబట్టి మరి ఎక్కువగా వేసుకోకుండా మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అంటే ఇంత అయితే సరిపోతుంది ఇలా ఒకసారి వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి మొత్తం కలిసేంత వరకు చిన్నగా కలుపుకుందాం ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం రెగ్యులర్గా రైస్ వండుకుంటూ ఉంటాం కదండి అలాగా ఈ రైస్ కూడా ఏం చేయాలంటే దీంట్లో ఉండే వాటర్ అంతా ఇంగిపోయి మనకి రైస్ దగ్గర పడేంత వరకు కూడా మనము హైలో పెట్టేసుకొని ప్లేట్ వేసేసుకోవాలి అంటే మనకి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది అనమాట ఇందులో ఉండే వాటర్ అంతా పోయి రైస్ అనేది మనకి దగ్గర పడాలి ఆ ప్రాసెస్ అంతా అవడానికి మనకి 10 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి నేను ప్లేట్ వేసేస్తున్నాను ఇప్పుడు ఓకేనండి మనకి 10 మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము చూస్తున్నారా మనకి చక్కగా రైస్ లో ఉండే వాటర్ అంతా కూడా చక్కగా ఇంగిపోయి చూడండి రైస్ అనేది రెడీ అవ్వడానికి వస్తుంది ఇలా ఉండాలి మనకి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కొంచెం నేను నా టేస్ట్ ని బట్టి చూడండి ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకుంటానండి అంటే గడ్డలు లేకుండా నీట్ గా కలుపుకొని పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బిర్యానీ అనేది అందుకని చెప్పి నేను ఒక 2 స్పూన్ల వరకు పెరుగు తీసుకొని దాంట్లో గడ్డలు లేకుండా నీట్ గా కలుపుకొని ఆ పెరుగుని ఇలా పైన వేసేస్తాను ఇలా వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి పై పైన కలుపుకుందాము ఇలా కలుపుకొని చూస్తున్నారా మనకి రైస్ లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనకి వాటర్ అనేది ఎంత ఇంకిపోయినా కొంచెం బియ్యంలో అనేది కొంచెం తడిగా చెమ్మగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక 5 మినిట్స్ పాటు మనకి రైస్ అనేది ఇంకొంచెం పొడి పొడిగా రావడానికి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసేసి మూత వేసేద్దాం మనకి ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది అప్పటి వరకు నేను ప్లేట్ వేసేస్తున్నాను ఓకేనండి మనకి రైస్ రెడీ అవడానికి ఇంకొంచెం 5 మినిట్స్ టైం పడుతుంది కదా ఈలోపు మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము చూస్తున్నారా చక్కగా చికెన్ అనేది బాగా నానిపోయిందండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను మీకు చూపించడం కోసం అని చెప్పి అంటే కొంచెం కలర్ కొంచెం లుక్గా కనిపించడం కోసం అని చెప్పి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి చూస్తున్నారా ఇంత అయితే సరిపోతుంది ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ ఫుడ్ కలర్ అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి వేసుకోకపోవడమే మంచిది నేనైతే కొంచెం చెప్పాను కదా మీకు కనిపించడం కోసం అని చెప్పి కొంచెం ఇలా కొంచెం వేసేస్తున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టేసుకుందాం మనం ఇలా ఒక బాండి పెట్టుకోవాలండి చూస్తున్నారా బాండీలో మనకి తడి లేకుండా హీట్ చేసుకుందాం బాండి మనకి హీట్ అయింది కదా ఇప్పుడు దీంట్లో ఫ్రైకి సరిపడా అంటే మనము చికెన్ ఫ్రై చేసుకోవాలి కదా డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేస్తున్నాను నేను ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ కూడా మనకి హీట్ ఎక్కాలి ఆయిల్ మనకి హీట్ అయింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకున్నాము అంటే మనకి ఎంత వరకు పడుతుందో అంతవరకు నీట్గా వేసేసుకున్నాము
ఇలా చికెన్ ముక్కలు మొత్తాన్ని కూడా ఇలా వేసుకోవాలండి. నేను తీసుకుంది 1/2 కిలో కాబట్టి నాకు మొత్తం సరిపోయింది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ చికెన్ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నీట్ గా ఫ్రై చేసేసుకుందాం. మనకి కొంచెం టైం పడుతుంది. ఓకేనండి, మనకి చికెన్ అనేది ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇలోపు మనం రైస్ పెట్టుకున్నాం కదా, మనం 5 నిమిషస్ అయితే సరిపోతుందని చెప్పాను కదండి. ఒకసారి ప్లేట్ తీసుకుంటాము. చూస్తారా మనకి రైస్ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. ఇలా రావాలి చూడండి, ఎంత పొడి పొడిగా కనిపిస్తుందో. మనకి రైస్ అనేది ఎప్పుడైనా సరే ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో నేను వచ్చేసి నా టేస్ట్ని బట్టి కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేను పై పైన కొంచెం అంటే ఒక 1 స్పూన్ వరకు ఇలా నెయ్యి వేసేసుకుంటున్నాను. మీకు కనుక ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి. ఓకేనా, ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు మనము మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్లేట్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి ఆల్రెడీ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఫ్రై కూడా చూడండి చక్కగా, చికెన్ ముక్కలు కూడా నీట్గా ఫ్రై అయిపోయింది. ఇలా రావాలండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వీటిని ఒక బౌల్లో తీసేసుకున్నాము. ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు అనేటివి కూడా ఇలాగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ముక్కల్ని మనం ఆల్రెడీ రైస్ వండి పెట్టుకున్నాం కదండి, ఇలాగా ప్లేట్ తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇలా పై పైన వేసేసుకోవాలి అన్నమాట. ఇలా మొత్తం కూడా వేసేద్దాం నీట్గా. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక 2 మినిట్స్ వరకు ప్లేట్ వేసేద్దాము. ఎందుకంటే ఈ చికెన్లో ఉండే ఫ్లేవర్ అంతా కూడా చక్కగా రైస్ పట్టాలి. అందుకని చెప్పి మరీ ఎక్కువగా అయితే వద్దండి, ఎందుకంటే రైస్ అనేది మనకి మాడిపోతుంది కాబట్టి. అందుకని చెప్పి ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. అప్పటి వరకు నేను ప్లేట్ వేసేస్తున్నాను. మనకి 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము. చూస్తున్నారా మనకి చక్కగా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా, చికెన్ ఫ్లేవర్ అంతా కూడా రైస్ పట్టేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి, ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందులో ఈరోజు కనుమ కదా, తప్పకుండా అందరూ ట్రై చేయండి. దీని వచ్చేసి ఇలాగే విడిగానే తినేయచ్చండి, లేకపోతే రైతాతో తీసుకోవచ్చు, లేకపోతే మనకి షర్వా ఉంటుంది కదా దాంతోగానే తీసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.